పాలవాగు పైన కొండం రాజుపాలెం రెవెన్యూ పరిధిలో నిర్మిస్తున్నటువంటి వంతెన వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము ఈ వంతెన నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై చాలా వేగంగా ఈ పిల్లల స్థాయికి చేరుకుంది వీటిపైన అచ్చులు కూడా సిద్ధం చేసి ఉంచారు అయితే ప్రభుత్వం మారిన తర్వాత పనులు ఆపేయడంతో ఇప్పుడు అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు పాలవాగు నీరు ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేక ఇక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి ఒకవేళ రేపు వర్షాలు వచ్చి వరద ముంచెత్తే ఈ నీరంతా కూడా సమీప ప్రాంతాలను ముంచెచ్చేటువంటి ప్రమాదం కూడా ఉందని చెప్పేసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పూడుకుపోయిన తూములు పూర్తిగా కమ్మేసిన పిచ్చి మొక్కలు అల్లుకుపోయిన గుర్రపుడెక్క ఇది అమరావతి రాజధాని మీదుగా ప్రవహిస్తున్న కొండవీటివాగు వాగు పాలవాగుల్లో ప్రస్తుత పరిస్థితి గత నాలుగేళ్లలో ఒక్కసారి కూడా గుర్రపుడెక్క పిచ్చి మొక్కలు తొలగించలేదు రాజధాని ప్రాంతంపై ప్రభుత్వ పెద్దలు పెంచుకున్న ద్వేషం కొండవీటివాగు పరివాహక ప్రాంత గ్రామాలు పొలాలకు శాపంగా మారింది కొండవీటి వాగు వరద నుంచి రాజధాని ప్రాంతానికి రక్షణ కల్పించేందుకు ప్రకాశం బ్యారేజ్ వద్ద గత ప్రభుత్వం రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది కాకపోతే ఇప్పుడా వరద ప్రవాహం ఎత్తిపోతల పథకం మోటార్ల వరకు వచ్చే పరిస్థితి లేదు వాగుల్లో గుర్రపుడెక్క పెరిగిపోవడంతో ప్రవాహం సాఫీగా కిందకు వెళ్లే పరిస్థితి లేదు గట్టిగా వర్షాలు పడితే వాగులు ఎక్కడికక్కడ పొంగే ప్రమాదం ఉంది వర్షపు నీరు వెనక్కి ఎగదన్ని పొలాలు పరివాహక ప్రాంతాలు నీట మునిగుతున్నాయి అమరావతి మునిగిపోతుందనే దుష్ప్రచారాన్ని నిజం చేసేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ కూడా ఈ పంపించాలని పెద్ద సమస్య వచ్చేది మనకి ఈ ఏరియా మొత్తం మునిగిపోయేది ఎర్రం దానికి ఒక రెమెడీ కనుక్కున్నారు మోటార్లు పెట్టారు పెట్టారు కొన్నాళ్ళు అమరావతి మునుగుద్దు మునుగుద్దు ప్రచారం చేశారు హైదరాబాదు వరంగల్ మునిగింది ఢిల్లీ మునిగింది కానీ ఈ అమరావతి అనేది ఎప్పుడూ మునగల వాళ్ళు చేయాల్సుకున్న పని ఏమో రోజు రెండు రెండు రోజులు మూడు రోజులు చేసి అవతల బారేస్తున్నారు స్పీడ్గా ఈ రైతులకు పడింది పట్టించుకోవట్లేదు ఈ ఇది తోమి పదిహేను ఇరవై ఏళ్ళు అయితే ఇది బుడిపోతే వాగు ఉంది ఏర్పడకపోతే సమయం లేదు నీళ్ళు పోవడానికి బ్రహ్మాండమైన సౌకర్యం ఎత్తిపోతల పథకం అక్కడ వచ్చింది దీన్ని చేసి తొందరగా చేసి పొలాలు పడకుండా ఈ ఫ్లాట్లు పడకుండా రైతులు రైతులను కాపాడాలని కోరుచున్నాం ప్రభుత్వ కుట్రలపై రైతులు అప్రమత్తమయ్యారు తాడికొండ తొళ్ళూరు మంగళగిరి తాడేపల్లి మండలాల్లోని కొండవీటి వాగు పరివాహక ప్రాంత రైతులు సంఘటితమయ్యారు వాగుల్లో ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలంటూ ఉద్యమ కార్యాచరణ అమలు కమిటీ ఏర్పాటు చేసుకున్నారు ఈ కాలువ శుభ్రం చేద్దాం నీళ్ళు చాలా మనకి అక్కకుండా కిందకెళ్ళిపోతుంది మరి ఎకరానికి పాతి మ పేలు అవుతుంది నాటు వేసేటప్పటికి మరి పడుతున్నామండి మేము ఈ పెనమాక ఉండవల్లి ఈ పరిసర ప్రాంతాల్లో నూటికి డెబ్బై మంది కౌలు రైతులు ఉన్నారు ఈ కౌలు రైతులకి ఒక దెబ్బ కాదు రెండు దెబ్బలు కాదు మూడు దెబ్బలు చెంప దెబ్బ గోడ దెబ్బ చెయ్యి దెబ్బ అన్నట్లుగా కొద్దిపాటి వర్షం ఒక్క నాలుగు గంటలు కురిస్తేనే నూట యాభై ఎకరం పెనమాక ఉండవల్లిలో నూట యాభై ఎకరం మునిగిపోయింది ఆ నీళ్లు ఇప్పుడు కూడా చూపియాలంటే పొలంలో ఉన్నాయి కానీ ఈ తోటికాడ తక్షణమే తొలగించి ఈ పంపింగ్ సెట్ దగ్గరికి నీళ్లు పోయేటట్టుగా రైతులకు మేలు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం చివరి ఏర్పాట్లు బాగున్నాయి కానీ ఈ మధ్యలో తోటికాటు కానీ దాన్ని సరిగ్గా శుభ్రం చేయటం కానీ ఇవన్నీ చేయనందువల్ల మళ్ళీ పొలాలన్నిటిపై ఈ నాలుగైదు ఓళ్ల మీద ఆ విధంగా పెద్ద ఎత్తున వరదల లాగా వచ్చి పంటలు దెబ్బతింటాయి కొండ ఇటు వాగు ప్రా దాన్ని మాత్రం మొత్తం వెంటనే పూర్తి చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది కూడా కూడా వేద్దామని రైతులు ఉన్నారు నిజానికి కొండవీటి వాగు కోటేళ్ల వాగు పాలవాగుల అభివృద్ధికి గత ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందించింది వాటిని జలవిహారానికి జలక్రీడలకు నెలవులుగా సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది వాగుల మీద వంతెనలు కలవట్ల నిర్మాణం చేపట్టింది కానీ వైకాపా అధికారంలోకి వచ్చాక పనుల్ని ఎక్కడికక్కడా నిలిపివేసింది అసంపూర్ణంగా ఉన్న వంతెనల నిర్మాణాలు నీటిలో తేలుతున్నాయి రాజధాని నిర్మాణం మొదలవక ముందు జలవనరుల శాఖ ముంపు నివారణ పనులు చేపట్టేది ఇప్పుడు ఆ బాధ్యత చూడాల్సిన సిఆర్డిఏ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది గత నాలుగు సంవత్సరాల నుండి ఈ కొండవీటి వాగులో తూటికాడగానే గుర్రపడకగానే మేటలను గాని గడ్డి పేకను కూడా వీకిన పరిస్థితి లేదు సిఆర్డిఎ వాళ్ళని అడిగితే ఏమైనా మాట్లాడే పరిస్థితి లేదు ఇరిగేషన్ వాళ్ళు అడిగితే మాకు సంబంధం లేదు ఇది ఇది సిఆర్డిఎఫ్ పరిధిలో ఉందో వాళ్ళు తీయాలని చెప్పి చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో ఎత్తిపోతల పథకాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది ఎత్తిపోతల పథకాన్ని నిర్మించినా కూడా ఉపయోగం లేకుండా ఈ మేటర్ల వల్ల నీరు మొత్తం కూడా వెనక్కి వెళ్ళిపోవటం వల్ల నీరు ముందుకు రాని పరిస్థితుల్లో ఆ యొక్క పంపులు పనిచేసే పరిస్థితి లేదు అందుకని మొత్తం కూడా తూటికాడ గుర్రపుడి డెక్కలను మేటర్లు తీసేస్తే తప్ప ఎత్తిపోసి కృష్ణాధ్వర్గం పంపించే పరిస్థితి ఉంటుంది కాబట్టి సిఆర్డి ఆఫీసులు ముట్టడి చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తాము మేడికొండూరు మండలంలోని కొండల్లో రెండు చిన్న పాయలుగా మొదలయ్యే కొండవీటి వాగు లామ్ గ్రామం వద్దకు వచ్చేసరికి ఉద్ధృతమవుతుంది అక్కడ నుంచి రాజధాని ప్రాంతం మీదుగా ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ప్రవహించి ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో కలుస్తుంది పెదపరిమి వద్ద కోటేళ్లవాగు తుళ్లూరు సమీపంలో పాలవాగు వచ్చి కలుస్తాయి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎత్తిపోతల పతకం నిర్మించకముందు వర్షాకాలంలో హఠాత్తుగా వచ్చే కొండవీటివాగు ఉధృతికి పలు ప్రాంతాలు నీట మునిగేవి అమరావతిని రాజధానిగా ఎంపిక చేశాక అప్పటి సీఎం చంద్రబాబు మొదటి ప్రాధాన్యంగా యుద్ధ ప్రాతిపదికన ఎత్తిపోతల పథకం పూర్తి చేశారు వరద ముంపునకు పరిష్కారం దొరికిందని రైతులు సంబరపడ్డారు కానీ ఇప్పుడు ఆ ఎత్తిపోతల పథకాన్ని నిరుపయోగంగా మార్చారని ఆక్రోశిస్తున్నారు అమరావతిలో కొత్తవి నిర్మించకపోయినా కనీసం ఉన్న వాటినైనా సజావుగా వాడాలని రైతులు కోరుతున్నారు ముంపు నుంచి కాపాడ కాపాడాలంటే తప్పనిసరిగా ఆ మూడు వాగులకు సంబంధించిన నిర్వహణను చేపట్టాలి అలాగే మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి కూడా రాజధాని ప్రాంత వాసులు కోరుతున్నారు కెమెరామెన్ కేశవతో పుణ్య చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ అమరావతి